హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇక్కడ ఇంకా నేను మార్నింగ్ సండే రోజు మార్నింగ్ లేచేసి మొహం కడుక్కేసుకొని ఇక్కడ పాలు వేడి పెట్టి చాయ్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పిండి కూడా తడిపేశాను బ్రేక్ఫాస్ట్కి. సండే ఇంకా చపాతి బీనీస్ కర్రీ చేద్దామని, బీనీస్ కర్రీ ఉంది చపాతీకి, నాస్టాకి చపాతి చేస్తున్నాను. ఇంకా బయటికి వెళ్ళి వాకిళ్ళు ఉడిచేసాను, వాకిళ్ళు ఉడిచేసి ముగ్గేసేసుకున్నాను. కొంచెం చినుకులు పడుతున్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా అక్కడ చినుకులు పడుతున్నాయి, అప్పటికే చినుకులు పడుతున్నాయి. ఇంకా సరే అండి, ముగ్గు వేసేసాను, పడితే పడండి అని ఇంకా ముగ్గు కూడా వేసేసాను. సో ఇంక ఇక్కడ బిర్యానీ చేద్దాం సండే అని అనుకున్నాను. ఇంకా బిర్యానీ స్టార్ట్ చేశాను. బిర్యానీకి ఇంకా పుదీనా కొత్తిమీర వలుస్తున్నా, కొంచెం చాయ్ కిటికీలో చల్ల గాలి వస్తుందని. ఎంత వర్షం పెట్టా కానీ వేడి బాగా అయ్యింది అనమాట, వేడి మస్తుంది. సో ఇంకా నేను ఇక్కడ చాయ్ తాగుతూ ఇంకా చాటలో పుదీనా కొత్తిమీర వేసేసిన, వేసేసి ఇంకా మళ్ళీ ఇల్లమ్మ చూడరు అదైతే అస్సలు ఉండండి, కిందనే ఉండండి. ఆ మీదకి ఎక్కేసి పడింది, ఒళ్ళో కూర్చుండి ఒళ్ళ నుంచి మళ్ళీ కిటికీ మీద నించుని చూస్తుంటుంది అనమాట. బయట కిటికీలో నుంచి చూస్తుంటుంది, నేనే అయినదు. కాసేపు నా దాన్ని ఆడుతుంది. ఇంకా నేను చాయ్ తాగేంతసేపు నా దగ్గరే ఉంది. తర్వాత ఇంకా చాయ్ తాగినాక దాన్ని దింపేసి ఇంకా చేతులు కడుక్కొని ఇంకా పుదీనా కొత్తిమీర వలిసేసిన. ఇక్కడ బిర్యానీకి అన్నీ కలిపి పెట్టుకుంటాం. ముందుగా నేనైతే ఏం చేస్తానంటే ఇక్కడ దీంట్లో పసుపు, కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, గరం మసాలా అన్నీ కలిపేసి ఇట్లా పెట్టేసుకుంటాను. ఇట్లా కలిపి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే అంత చికెన్కి బాగా పడుతుంది అనమాట. అన్నీ కలుపుకుంటే మనం చికెన్ వేసినాక కలిపి వేసినాం అనుకోండి, అప్పుడు అంతా అక్కడ మధ్యలో అక్కడక్కడ పడుతుంది, అప్పుడు తాదానికి ఉంటుంది. ఇట్లా మొత్తం చేసేసుకొని కాస్త మనం దీన్ని కొద్దిగా నీళ్ళలాగా ఇలా చేసేసి దాంట్లో ఇచ్చి మనం కడిగిన చికెన్ వేసేసామనుకోండి, మొత్తం కొంచెం పసుపు కూడా ముందు వేసాను, కొంచెం తక్కువ అయింది నాకు పసుపు, కొంచెం తగ్గినట్టు అనిపించింది. అన్నీ కలిపేస్తున్నాను ఇలా పేస్ట్ లాగా చేసేసి. కొంచెం ఇంకా నీళ్ళు కొద్దిగా చిటికడ నీళ్ళు ఇట్లా చల్లేసిన అనుకోండి, కొంచెం లిక్విడ్లోకి అయితే అప్పుడు మనం చికెన్ దాంట్లో వేసేస్తే మొత్తం చికెన్ పట్టేసుకుంటుంది. అసలు ఈ బిర్యానీ చేస్తున్నా కానీ సండే రోజు మాత్రం నాకు చాలా ఏమంటారు ఫుల్ థైరాయిడ్ హై అయిపోయింది, థైరాయిడ్ అయిపోయింది, హై అయిపోయి అసలు గుండె దడదడ కాళ్ళు చేతులు అన్నీ లాగుతుంది, చక్కెర వచ్చేసి చల్ల చెమటలు వచ్చేసాయి అనమాట. అసలు బిర్యానీ ఎక్కడ పోయింది, నేను అప్పటికీ చేస్తూ కలుపుతూనే ఉన్నా, కలుపుతుంటే కూడా నాకు మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి, కాళ్ళు చెల్లు వణుకుతున్నాయి, ఇట్లా దడదడదడ అవుతుంది నాకైతే. సరే ఏం చేయాలి ఇంకా అని మళ్ళీ కూడా చేస్తూనే ఉన్నా కలుపుతూనే. మా వారికి ఇంకా లేపట్లేదు, నేనైతే నేనే వెళ్ళి చికెన్ గిట్ట అన్నీ తెచ్చుకున్నాను, తెచ్చిపెట్టేసుకొని ఇంకా చేస్తున్నా. అయినా కానీ ఏమంతగా అదే ఇంత ఎక్కువ అయిపోయింది అసలు బిర్యానీ ఏమో కానీ నాకైతే మొత్తం సీరియస్గా అయిపోయాను, నాకు సీరియస్గా అయిపోయింది నాకైతే. అసలు ఆ రోజైతే ఎట్లయితుంది అంటే అసలు ఏమవుతుందో అనుకున్నాను నేనైతే. సో అంతా కారం ఉప్పు అంతా కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ, నేను కలిపి అంతా పెట్టేసుకొని లాస్ట్కి ఒక గరగంట నానబెట్టినాక తర్వాత తీసి మళ్ళీ నిమ్మరసం పెరుగు కలిపేసేసుకోవాలి. అప్పుడైతే అన్నీ బాగా పట్టేస్తాయి మసాలాలో. ముందే మనం పెరుగు నిమ్మకాయ వేసామనుకోండి సరిగ్గా పట్టదు అనమాట. లాస్ట్కి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఇట్లా కారం మసాలా అంతా పట్టేసుకున్నాక వేసేయాలి. ఇంకా ఇక్కడ పెరుగు పుదీనా ఇవన్నీ కలిపేస్తాను. ఇక్కడ నేను బిర్యానీ మొత్తం అయ్యిందైతే చూపించలేదు ఫ్రెండ్స్. మా అమ్మ నా ఆడికైతే మస్తు ఇబ్బంది పెట్టాను నేనైతే. ఆ రోజైతే ఎట్లా అయిపోయింది అనుకో, దడదడదడలేస్తుంది, ఎట్లనో అవుతుంది మొత్తం అంటుంది. మా వారికైతే ఏమైంది ఏమైంది తర్వాత తెలిసింది థైరాయిడ్ హై అయిపోయిందని. సో ఇంక ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఆన్ చేసినాక ఫ్రై చేస్తున్నా, ఫ్రై చేసేసి ఇంకా దీంట్లో ఆయిల్ ఉంది కదా అది వేసేస్తే కొంచెం వేసాను. ఇంకా అంతేసప్పుడు రోడ్డు మీద అంతా శబ్దం వస్తూ ఉంటుంది, అందుకే ఎప్పటికప్పుడు పెట్టేస్తే బాగుంటుంది వీడియోస్ అని నేను పెట్టేస్తూనే ఉన్నా కొంచెం ఎందుకు కాదు. సో ఇదేమో బీనీస్, సాటర్డే రోజు బీనీస్ చేసినట్టు ఒక కేజీ బీనీస్ కర్రీ చేసిన సాటర్డే రోజు. బీనీస్ ఇంకా టమాటా రసం చేసిన. సో అదే ఏముండే ఇంకా మార్నింగ్ చపాతీకి చపాతి ఇంకా బీనీస్ బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేస్తాను. బిర్యానీ బిర్యానీ ఏమో లంచ్కి అనమాట. సో ఇక్కడ మా బాక్స్ మ్యాక్సీకి అన్నం పెట్టేస్తున్నాం. మళ్ళీ ఇల్లమ్మ చూడండి ఎంత పరిగెత్తుకుంటూ వస్తుందో, నాడు అలా పెట్టేస్తున్నాను అనమాట.
అసలు ఆ రోజు అయితే నేను ఎట్లున్నానో నాకే అర్థం కాలేదు ఫ్రెండ్స్. అసలు నేను అన్కాన్షియస్ లాగా అయిపోయింది, నాకైతే దడదడగా ఉంది. హైపోయితే ఆరడ్ అయింది. ఇంకా డాక్టర్కి వెళ్తే ఇంక అన్నాడు, లేదు ఇంకా నువ్వు స్టాప్ చేసామా థైరాయిడ్ కొద్ది రోజుల్లో చేసుకోవాలని చెప్పాడు. అట్లా అయింది అనమాట. సో అంటే ఇంకా నేను మొత్తం బిర్యానీ మొత్తం రెడీ అయింది, మొత్తం చూపించలేదనమాట. నేను ఇంకా అక్కడనే పెట్టేసాను, ఇంకా హాస్పిటల్ కొంటే తిరిగినా. మా పాపనే కొంచెం బియ్యం అలా వేసేసి అన్నం వండి అలా మీద పెట్టేసి పాపనే చూసేసుకుంది అనమాట నేను క్లినిక్ వచ్చేవారికి. అది అలా అయిపోయింది అనమాట నాకైతే. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళకి అన్నం పెడుతుంటే మళ్ళీ ఇల్లమ్మది ఎట్లా ఇచ్చేస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం థైరాయిడ్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మనం డోస్ ఎక్కువ వేసుకుని అంటే నాకు ఏమైంది అమ్మది ఎక్కువ అయిపోయినట్టు థైరాయిడ్ అసలు చెక్ చేయించుకోలేదు నేను అనమాట. ఎక్కువ అయిపోయి ఎంత అయిపోయింది, ఎంత డే సీరియస్గా అయిపోయింది అంటే సీరియస్గా అయిపోయింది అనమాట. పొద్దున్నే పెడదాం వీడియో అనుకున్నాను, పెట్టలేకపోయింది అనమాట. కానీ థైరాయిడ్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి బా. నాకు ఇప్పుడే తెలిసింది చాలా సీరియస్ అంటే చాలా సీరియస్గా అయిపోయింది సండే రోజు అయితే నాకు. అది ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఇంకెప్పటి వీడియోస్ అప్పుడు పెట్టేయాలని పెట్టేస్తున్నాను.